వాక్య నిరంతరం ధ్యానిస్తూ వాక్య నిరంతరము కూడా అధ్యయనం చేస్తూ దేవుని పక్షాన నిలబడి ఒకనాడు నరుల దగ్గరికి వచ్చి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు అన్నప్పుడు ఆ ఆత్మను నేనెందుకు కాకూడదు ఆ ఆత్మను మనం ఎందుకు కాకూడదు దేవుడే పంపించాడా వాదించడానికి మనుషులతో పంపించాడా దేవుడే నరులతో వాదించడానికి ఆనాడు ఆత్మను పంపించాడా లేదా పంపించాడు అలా దేవుడు పంపించిన ఒక ఆత్మ మనుషులకు ఎలా కనబడతందో జీవిస్తాం చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం నాకు చాలా ఇష్టమైన మనిషి నాకు చాలా ఇష్టం ఈయన అంటే ప్రాణం ఈయన అంటే నాకు స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిస్ట్రాస్కొండి రియల్ హీరో ఆ రియల్ హీరో చావుకు కారకుడైన పౌలు గారు అతన్ని చూసి ప్రత్యుత్తాప పడ్డాడు ఇలాంటి మహనీయున్నా నేను చంపేశాను అనుకున్నాడు అతడు చావుకు సమ్మతించాను అనుకున్నాడు ఇతడు చనిపోయిన తర్వాత మరొకడు పుట్టాడు లోకంలో సామెత ఉంటుంది అల్లూరి సీతారామరాజు చనిపోతే ఎంతమంది పుడతారట మళ్ళీ 100 మంది అల్లూరి సీతారామరాజులు పుడతారట అలా వాదించేవాడు చనిపోతే పౌలు పుట్టాడు పౌలు యేసులో పుట్టాడు తెలుసా ఒక యూట్యూబ్లో యూసీవిసి అనే వాళ్ళు పాట రాశారని చాలా బాగుంటుంది పాట అది మీరు చూసారలేదు ఒక ముసలాయన డప్పు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు డప్పు కొట్టుకుంటూ మంచి పాట పాడతాడు అతను అతను కొట్టి బయట పడేస్తారు పడేసరికి ఒక యవనస్తుడు టక్మని అతని పాట పెట్టుకుని మళ్ళీ ప్రచారం చేస్తాడు ఒరే ఇది తప్పురా ఒకప్పుడు కాలినడకన సువార్త ప్రకటించిన నీకు ఈరోజు కారు లేకపోతే బయటికి రాలేకపోతున్నారా అని పాట రూపములో చిత్రీకరించి పెట్టారు అతని తర్వాత ఎవరు వచ్చారు ఒక యవనస్తుని చూపించారు స్టెఫను తర్వాత పౌలును చూపించాడు బైబిల్లో లిస్ట్ రాసుకోండి ఎంతమంది వచ్చారు ఆ మహనీయుడితో వాదించటానికి ఎంతమంది వచ్చారో చూడండి చూడండి ఎంతమంది వచ్చారో అప్పుడు లిబేర్తెనబడిన సమాజములోను కురేనీల సమాజములోను అలెక్సేంద్రియల సమాజములోను లిబియా నుండి కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి ఎన్ని సమాజ మందిరాల నుంచి వచ్చారండి చూడండి అక్కడ లిస్ట్ వేసుకోండి లిబేర్తియా ననబడిన ఒకటే కురేనీల సమాజంలో 2 అలెక్సేంద్రియల సమాజంలో 3 కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారు 5 సమాజ మందిరాలు ఏకమై ఎవరితో వాదించడానికి వచ్చారు ఎవరితో వాదించడానికి వచ్చిన తర్వాత కొందరు వచ్చి స్టెఫను తర్కించిరి కానీ మాట్లాడుటయందును అతడు అగుపరచిన జ్ఞానము బా ఆ మహానుభావుడు ఆ రోజు వాదిస్తుంటేనట అతడు అగుపరచిన జ్ఞానము పరలోకపు ద్వారములు తెరుచుకుని స్వస్థంగా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నట్లుగా వారి కంటి ముందు ఉన్నట్లుగా వాళ్ళ కళ్ళ ముందు కంటి ముందు పరలోకపు తండ్రిని కనపరుస్తున్న మహాజ్ఞాని ఎవరైనా ఉన్నారు అంటే స్టీఫెన్ గారు చూశారా అతను అగుపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయిరి
వాదించలేకపోయిరి, వాదించలేకపోయిరి అంటే ఎంత జ్ఞానము గలవాడండి అతను, ఎంత ఆత్మ సహకారం కలిగిన వాడు, ఎంత ఆత్మీయ సహకారం కలిగిన వాడు. ఈ పాయింట్లో చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా. పరిశుద్ధాత్మను పొందారా, పరిశుద్ధాత్మను పొందారా, పరిశుద్ధాత్మను పొందారా అంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త తీశారమ్మా, 16వ అధ్యాయము, ఒక్క నిమిషం. యోహాను సువార్త 14 అనుకుంటా. చూడండి 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును అంటే అతడు వచ్చి ఏం చేస్తాడు, పాపమును గూర్చి వాదిస్తాడు. దేనికోసం వాదిస్తాడు? పాపమును గూర్చి వాదిస్తాడు. వాదోపవాదాలు విన్న తర్వాత ప్రజలు ఒప్పుకుంటారు. ఎస్, ఇద్దరు చెప్పిందే వాస్తవం, ఇతను చెప్పిందే రైట్, ఇతను చెప్పిందే రైట్. పాపమును గూర్చి మాట్లాడుతున్నాడు, ఇంకా సత్యమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన్న చేయను అంటే ఈయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే వాదిస్తాడు. స్టెఫన్ ఏం చేశాడు? వాదించాడు. వాదించినప్పుడు అతని ముఖ సౌందర్యం ఎలా కనబడింది చూడండి, అక్కడ ముఖ రూపం ఎలా కనబడింది చూడండి ఒకసారి. 6వ అధ్యాయము ఆత్మను 10వ వచనం మాట్లాడేటందున అతను అగుపరిచిన జ్ఞానం, అతను ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయిరి, వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వీడు పలుకగా మేము ఇండుటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీద వచ్చి తీసుకుని వచ్చారు. 15వ వచనం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. వాదించేవాడిలో ఉన్న ఆ యొక్క వెలుగు ఎలా ఉండదట? దేవదూత ముఖం వలె కనబడ్డదట. చూశారా, అర్థమవుతుందా? ఆనాడు నరుల దగ్గరికి పంపించిన ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆనాడు నుండి ఈనాటి వరకు శరీర సంబంధులైన వారితో వాదిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఇది కరెక్ట్ కాదురా, ఈ మార్గంలో నువ్వు నడిస్తే నరకానికి వెళ్ళిపోతావురా అని ఎప్పటి నుండో వాదిస్తున్నాడు. ఆ వాదానికి మనుషులు లోబడడం లేదు.